YV ki check Ongole MP ga Sharmila poti Jillalo YV ki YSR Congress party check pettunda YV sthanamlo kotta abhyarthini bariloki dimpenduku plan ready ayinda vache ennikallo ticket aasala vadilukovalsindena YV Subba Reddy abhyarthitvanni netalanta vitirekistunnara okavela Subba Reddy ki ticket iste swanta party netalu daggara undi odistara ane danipai hot hot charcha jarugutondi 2014 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉండడంతో 15,000 ఓట్ల తేడాతో సుబ్బారెడ్డి గెలుపొందారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత ప్రకాశం జిల్లాలో రాజకీయాలు తన కనుసన్నల్లోనే జరగాలన్న ఆధిపత్యం ప్రదర్శించారు. ఈ కారణంగా వైవి సుబ్బారెడ్డి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వర్గాలను పెంచి పోషించారన్న అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. ఇప్పటి వరకు ఒక వర్గంగా ఉన్న పార్టీ వైవి దెబ్బకు రెండు వర్గాలుగా తయారైందన్న ప్రచారం జరుగుతోంది. ఒక వర్గానికి మరో వర్గం సహకరించకపోతే ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు అవకాశాలను భారీగా దెబ్బతీసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరిని తెరపైకి తెస్తే వైవి సుబ్బారెడ్డి మరొకరిని తీసుకొస్తున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్లో ప్రతి చోట రెండు వర్గాలు తయారయ్యాయి. ఒక వర్గం చేసే పనులు మరో వర్గానికి అసలు పడడం లేదు. జిల్లాలో శ్రీనివాసరెడ్డి వైవి సుబ్బారెడ్డి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని వర్గాలు వాపోతున్నాయి. ఇదే విషయాన్ని అధినేత జగన్కు కొంతమంది నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలపై సర్వే చేసిన పీకే టీం ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి షర్మిలను పోటీ చేస్తే బాగుంటుందని సూచించినట్లు తెలుస్తోంది. షర్మిలను బరిలోకి దించితే అసంతృప్తులంతా ఏకతాటిపైకి వస్తారని చెప్పినట్లు సమాచారం. ఇక్కడ నుంచి షర్మిలను పార్లమెంటుకు పోటీ చేయడం ద్వారా జిల్లాలో అసెంబ్లీ సీట్లపై ప్రభావం చూపవచ్చునని అంచనా వేస్తున్నారు. గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలను ఈజీగా కైవసం చేసుకోవచ్చని పీకే టీం జగన్కు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డికి నచ్చజెప్పి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవి అప్పగించవచ్చునని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒంగోలు నుంచి షర్మిల పోటీ చేయడం ద్వారా మరోసారి జిల్లాలో టీడీపీకి చెక్ పెట్టవచ్చునన్న నిర్ణయానికి వచ్చింది వైసీపీ. వైఎస్ మీద ఉన్న అభిమానం, షర్మిల చరిష్మా, పార్టీకి ఉన్న సానుభూతితో షర్మిల ఈజీగా గెలుస్తుందని నేతలు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.